హలో వివర్స్, వెల్కమ్ టు సుహనాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్స్ లేకుండానే శనగపిండి అట్టతో పులుసు చేసే చూపెడతానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే వివర్స్, దీనికి ఏమేమి కావాలన్నా చూస్తామా మరి. ఓకే, కావాల్సిన ఐటమ్స్ అండి: ఆనియన్ సన్నగా తరుక్కున్నవి, వెల్లుల్లి, టమాటో, పసుపు, మిర్చి పౌడరు, ధనియా పౌడర్ అండి, చింతపండు గుజ్జు. అట్టు కోసం శనగపిండి అండి. శనగపిండిలో వెల్లుల్లి ఇట్లా నలిపేసుకోవాలండి. కొద్దిగా ఒక 4-5 పాయలు వెల్లుల్లి, ఒక 2 చిటికలు ఇంగు వేసుకుంటామండి. ఇందులో సాల్ట్ వేసుకుంటామండి. కూరలో కానీ సాల్ట్ వేస్తాము, దీంట్లో లిమిట్గానే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఇందులో కట్ వేసుకుంటామండి. మరి పలుసుగా ఉండకూడదండి, కొద్దిగా మందంగానే ఉండాలి అట్టి ఇది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటామండి అట్టి వేగడానికి. అట్టు తిప్పించుకున్నామండి, ఇది ఒక 2 మినిట్స్ వేగనిస్తాము. అట్టు వేగిందండి, ప్లేట్లోకి తీసుకుంటాము. అట్టును కట్ చేసుకుంటాము. పొయ్యి మీద నూనె కాగుతుందండి, కొంచెం పోపు దినుసులు వేసుకుంటాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. అన్నిట్ల పీసులు కట్ చేసుకున్నామండి. మన పోపు కూడా వేగింది, ఆనియన్స్ వేసుకుంటాము.
ఆనియన్స్ వేగినాయండి. ఇట్లా కొద్ది కలర్ రావాలి. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్. మనం టమాటాస్ కన్నా ముందు వేయడం వల్ల ఇది వచ్చేసి ఆయిల్ బాగా పైన కొంచెం కలర్గా వస్తుందండి. మళ్ళీ కూర అయినాక చాలా బాగుంటుంది. మిర్చి పౌడర్, ధనియా పౌడర్ కానీ మంచి స్మెల్ బాగా వస్తుందండి పచ్చి వాసన పోయి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుంటాం. అన్నీ కొద్దిగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటామండి. కొద్దిగా టమాటాలు వేగినాయండి. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాము. పులుపుని బట్టండి మనకి ఎంత పులుపు కావాలంటే. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొద్దిగా తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. థిక్నెస్ కూడా మన మన ఇష్టం అండి. నాకైతే ఇంత థిక్నెస్ చాలు. మూత పెట్టుకుంటామండి. ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడకనియాలండి కూర. కూర ఉడికిందండి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికిందండి ఇట్లనే. ఇప్పుడు మనం చేసుకున్నట్టు ఇందులో వేసుకుంటామండి పులుసులో. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. మనకి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కానీ ఇట్లా చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరను వచ్చేసి కొద్దిగా సోక్ చేసుకుంటాయండి. అట్టు చేసుకొని అన్నం కలిపి తినడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం వేసుకుంటాము. మన అట్టు పులుసు రెడీ అయిందండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఇది అట్టుగానే వేగింది కాబట్టి ఇది స్టవ్ బంద్ చేసుకుంటాము. కర్రీ సర్వ్ చేసుకుంటాము. ఈ పులుసుకి మనకి సైడ్ డిష్ ఏం అవసరం లేదండి. అట్టే మనకి సైడ్ డిష్ యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫిష్ కర్రీ లాగా ఉంటుందండి. వెజిటేరియన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.